పవన్ సినిమాల్లోని బ్లాక్ బస్టర్ పేరుగాంచిన గబ్బర్ సింగ్ సినిమాలోని నాకు కొంచెం తిక్కుంది కానీ దానికో లెక్ ఉంది డైలాగ్ను పవన్ అభిమానులు ఇప్పటికీ మర్చిపోరు ఈ డైలాగ్ కోసమే పవన్ వీరాభిమానులు చాలాసార్లు గబ్బర్ సింగ్ సినిమాను చూశారు అంటే అతిశయోక్తి కాదు ఇంతగా పాపులర్ అయిన ఈ డైలాగును అనుసరిస్తూ చాలా చాలామంది హీరోలు ఈ డైలాగ్ను వాడారు ఇప్పుడు ఈ ప్రయోగాన్ని నాగుబాబు తనయుడు వరుణ్ తేజ్ కూడా చేశాడు ప్రస్తుతం పరాజయాలతో ప్రయాణిస్తున్న ఈ మెగా యంగ్ హీరోకి ఒక హిట్ కావాలి దీనికోసమే రకరకాల ప్రయోగాలు చేస్తూ ప్రస్తుతం శేఖర్ కమలా దర్శకత్వంలో వస్తున్న ఫిదా సినిమాపై భారీ అంచనాలు పెట్టుకున్నాడు ఈ సినిమా హిట్ అవ్వడం వరుణ్ తేజ్ కెరియర్కు చాలా కీలకంగా మారడంతో ఈ మూవీలో వరుణ్ తేజ్ తన బాబాయ్ తిక్క డైలాగును వాడుతున్నాడు ప్రపోజల్ కాల్తో తన్నింది అంటూ తన ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు నటుడు వరుణ్ తేజ్ ఆయన కథానాయకుడిగా నటించిన చిత్రం ఫిదా సాయి పల్లవి కథానాయిక శేఖర్ కమలా దర్శకుడు ఈ చిత్రం థియేటర్కల్ ట్రైలర్ శుక్రవారం విడుదలైంది అమెరికా అబ్బాయికి తెలంగాణ అమ్మాయికి మధ్య ప్రేమ పుడితే ఎలా ఉంటుందనే భావాన్ని మనసుకు హత్తుకునేలా ఫిదాలో చూపించబోతున్నారు దర్శకుడు శేఖర్ కమల దీనితో పాటు తనదైన కుటుంబ విలువలను జోడించడం ద్వారా ఈ చిత్రాన్ని వెండి తెరపై ఆవిష్కరించారు గత చిత్రాల మాదిరిగానే ఇందులోనూ కథానాయక పాత్రను మరింత బలంగా తీర్చిదిద్దారు భానుమతి ఒక్కటే పీస్ హైబ్రిడ్ పిల్ల అతనితో సగం సగం ఈడ ఉండలేను అంటూ సాయి పల్లె అంటుంటే తిక్కుంటే లెక్కుండాలి ఉండాలి ఈ పిల్లకు నో లెక్క ఓన్లీ తిక్క అప్పుడు నువ్వు మంచి బాను ఇప్పుడు చెత్త బాను అంటూ వరుణ్ తేజ్ పలికే సంభాషణలు ఆకట్టుకుంటున్నాయి ఒక డైలాగ్ చెప్పి కనీసం పవన్ డైలాగ్ అయినా తన కలిసి వస్తుందేమో అని ప్రయోగాలు చేస్తున్నాడు ట్రైలర్ని అయితే నీట్ గానే శేఖర్ మార్క్ మార్క్తో కట్ చేసేసారు కానీ ఈ సినిమాలో కొత్తగా కనిపించే స్టోరీ పాయింట్ ఏమీ లేదా అనే సందేహం ఈ ట్రైలర్ చూసిన వాళ్లకు వస్తోంది ఇది ఇలా ఉండగా నిన్న విడుదలైన దువ్వాడ జగన్నాథ మూవీ థియేటర్లో ఇంటర్వెల్లో ఈ సినిమాను చూపెడుతూ బన్నీ అభిమానులకు కూడా వరుణ్ తేజ్ దగ్గర చేయడానికి ప్రయత్నిస్తున్నారు ఒక హిట్ కోసం పవన్ తిక్కను అనుసరిస్తున్న వరుణ్ తేజ్ అంటూ ఇండస్ట్రీలో ఒక వార్త హల్చల్ చేస్తోంది